శ్రోతలందరికీ నమస్కారం వియాన్ అండ్ అయాన్షు సూర్యదేవర ఆడియో బుక్స్ ఛానల్కి స్వాగతం శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల యాత్ర ఇది మా ఇప్పసారా కన్నా బాగుంటుందా దొరా అని అడిగాడు రామబాణం చూడు అద్భుతంగా ఉంటుంది అన్నాడు వికేసి గత ఎపిసోడ్లో ఇక్కడ వరకు విన్నాం కదండి ఇక ప్రస్తుతం విన్నాం అయితే వస్తుండా దొరా కొంచెం ఆగండి అంటూ వెనక్కి వెళ్ళాడు వాడు అంతవరకు సేకరించిన వెదురు బియ్యాన్ని మూటగట్టి పక్కనుంచి ఒక పలుకురాయినే అందుకున్నాడు అడవుల్లో వెదరు డొంకలు ఎలా ఉంటాయో అక్కడ సంచరించి వచ్చిన వారికి బాగా తెలిసే ఉంటుంది వెదరు డొంక అంటేనే చాలా ప్రాంతాన్ని ఆక్రమించి ఉంటుంది బాగా ఎదిగిన వెదరు గడలు సుమారు వంద నుంచి నూట యాభై అడుగుల వరకు ఎత్తు ఉంటాయి ఒక్కో గెడ కణుపులో ఒక బస్తా ధాన్యం పట్టేంత లావుగా కూడా ఉంటాయి సువిశాలంగా చాలా ప్రాంతాన్ని ఆక్రమించి ఉండే ఈ వెదరు డొంకలు త్రాచుపాములకు నిలవై ఉంటాయి వాటి ఒడుపు సులువు తెలియకుండా డొంకల్లోకి వెళ్లడం ప్రమాదం సంవత్సరానికోసారి వెదురుగడలు కంకులు వేసి బియ్యం తయారవుతాయి చాలా రుచిగా ఉంటుంది వెదురు బియ్యం అన్నం ఈ వెదురు బియ్యం సేకరించి దాచుకొని పండగలకు పబ్బాలకు వినియోగిస్తుంటారు ఈ వెదురు డొంకలో బాగా పెరిగిన గడ మీద చప్పుడు చేస్తే అది అడవిలో చాలా దూరం గాక ప్రతిధ్వనిస్తుంది రాతి ముక్కను తీసుకున్న ఆ కుర్రాడు ముదురు గడ మీద టకటక చప్పుడు చేశాడు కాసేపటికి ఎగువ నుంచి అలాంటి శబ్దమే వినవచ్చింది కుర్రాడు చకచక ఒక నిమిషంపాటు డొంక మీద కొట్టి యువతలకు వచ్చాడు ఏం లేదు దొరా నేను బువ్వ తినేయాలకి పోకుంటే మా అయ్య కంగారుపడి వచ్చేస్తాడు లేటవుతుందని చెప్పినా అంటూ వచ్చి వికేసి పక్కన పచ్చిక మీద కూర్చున్నాడు ఏంద్రా అలా కొడితే మీ అయ్యకి తెలిసిపోతుందా నమ్మలేనట్టు అడిగాడు వికేసి తెలుతాది దొరా ఆ గుట్టెనకే మా వాళ్లున్నారు అన్నాడు నవ్వుతూ రామబాణం నమ్మాడు వికేశి కానీ అది సరికాదని తెలిస్తే ఏం చేసేవాడో చేసేవాడోగాని రామబాణం తమ కోడ్ భాషలో వర్తమానం పంపింది పులికొండయ్యకి కొత్త మనిషి వచ్చాడు అనుమానంగా ఉంది విపసార పట్రా అని సందేశమిచ్చాడు వికేసి రెండు ప్లాస్టిక్ గ్లాసుల్లో మందు పోసి నీళ్లు కలిపి ఒకటి ఆ కుర్రాడికిచ్చి తనొకటి తీసుకున్నాడు చీకుముక్కలు ఎదురుగా ఉంచాడు కొన్ని గిరిజన తెగల్లో పిల్ల కుటుంబంలోని అంతా కళ్ళు తాగటం మందు కొట్టడం చాలా కామన్ విషయం అలవాటు ఉంది కాబట్టే రామబాణం ఎత్తిన గ్లాసు దించకుండా గటకటా విస్కీ తాగేసి రెండు చీకుముక్కలు నోట్లో వేసుకున్నాడు ఓరిని దుంపతేగా అంత స్పీడేమిట్రా స్లోగా కొంచెం కొంచెం తాగాలి హితబోధ చేస్తున్నట్టు చెప్పాడు వికేసి కొంచెం కొంచెం మాకు అలవాటు ఉండదు దొరా ఒకేసారి అయినా అబ్బే ఇది మా ఇప్పసారాకు మించి గొప్పగా ఏం లేదు దొరా అన్నాడు ఇప్పసారా అంటే దేంతో చేస్తారా ఎప్ప చెట్టు పువ్వు తీయగా తిక్కగా మాకమ్మగా ఉంటుంది దొరా ఆ పువ్వు ఊరబెట్టి తీస్తాం దొరా చూడ్డానికి అదోలా ఉన్నారు ఆ మధ్య కోరుకొండ తిరణాలకెళ్ళినప్పుడు చూసిన మీలాగే బట్టలేసుకుని ఒకడు భలే గారడి చేసిండు మీరు కూడా చేస్తారా అమాయకంగా అడిగాడు నవ్వాడు వికేసి గారడి చూస్తావా ఏం కావాలో అడుగు అంటూ తిరిగి రెండు గ్లాసుల్లోనూ బిస్కీ వంచి వాటర్ కలిపాడు ఏదో ఒకటి చేసి చూపించండి దొరా వెదరు డొంక ఎక్కకుండానే నాకు మరింత వెదరు బియ్యం కోసి ఇవ్వండి చూద్దాం అంటూ తన గ్లాసు అందుకున్నాడు రామబాణం అదెంత పనిరా మంత్రం వేస్తే చింతకాయలే కాదు వెదరు బియ్యం కూడా రావలసింది చూస్తావా అంటూ కుడిచెయ్యి గాల్లో ఆడించి ఏదో మంత్రం చదివాడు అంతే వెదరు డొంకల్లోంచి గుత్తులు గుత్తులుగా వెదరు బియ్యం కంకులు తాముగా వచ్చి ఆ కుర్రాడి ముందు రాసిపడ్డాయి అది చూడగానే తాగింది దిగిపోయింది వాడికి తన ముందున్నవాడు సామాన్యుడు కాదని అర్థమైపోయింది రెండో గ్లాసు కూడా గటగట తాగేసి పక్కన పెట్టాడు మీ గారడి చాలా గొప్పగుంది దొరా అన్నాడు చీకుముక్కనవులుతూ ఇంతకీ ఈ కోనలో మీకేం పని దొరా కూపీలాగుతున్నట్టు అడిగాడు లేదురా అగ్నివేశాచార్యుడు గారని మా గురువులు నీకు తెలుసా ఏది పొడుగ్గా ఉంటారు గెడ్డం మీసాలు పైన ఉంటాయి ఆ పెద్దాయన గురించా అవున్రా ఆయనే తెలుసా అయ్య బాబోయ్ ఆయన తెలియకపోవడం ఏంది దొరా మా అందరికీ దేవుడాయన ఆ సాములూరు ఇప్పుడిక్కడా లేరుగా లేకున్నా పర్వాలేదు ఆయన ఉండే చోటు చూపించు ఆయన వచ్చేవరకు అక్కడుంటాను అట్టనే దొరా మనకి దగ్గరే ఉందా చోటు నేను చూపిస్తాలేండి అభయమిస్తున్నట్టు చెప్పాడు అంతలో అలికిడైతే తిరిగి చూశారిద్దరు చేతిలో విప్పసార బాటిల్ పుచ్చుకొని ఒక వ్యక్తి తమ వైపే వస్తున్నాడు అతను వారి కుడిభుజం నమ్మిన బంటూ అయినా పులికొండయ్య రామబాణం వెదురు మీద రాయితో కొట్టి ఇచ్చిన సిగ్నల్ అందుకొని వెంటనే బయలుదేరి వచ్చేశాడు వికేశికి అతనెవరో తెలీదు మావా ఎందాకా పోతుండావు ఏమీ తెలియనట్టే పలకరించాడా కుర్రాడు ఇక్కడేరా దేగల మర్రిదాకా పోతుండాగాని ఇక్కడేంద్రా మీటింగు ఎవరి దొరా తను ఏమీ తెలియనట్టే అడిగాడు పులికొండయ్య మన సాములూరి తాలూకంటామా వారి మకాన్ చూపిస్తే ఆయన వచ్చేవరకు ఆడు ఉంటాడంట దొరకి భలే తెలుసు తెలుసుమావా డొంక ఎక్కకుండానే మంత్రం పెడితే ఈ వెదురు కంకులన్నీ అవే వచ్చి పడ్డాయి తెలుసా చేతిలో ఏంది ఏందిమా ఇప్పసారానా తే తేమావా మన ఇప్పసారా అంత గొప్పదా అంటున్నాడు కాస్తా పోసివు రుచి చూస్తాడు దొరా అదెంత భాగ్యం రా పోసివు అంటూ బాటిల్ అందించాడు పులికొండయ్య వికేశికి ఎక్కడా చీమ తలకాయంత అనుమానానికి కూడా అవకాశం ఇవ్వలేదు వారిద్దరూ వికేసి కూడా విప్పసార టేస్ట్ చూడాలన్న కోరికతో వెనకముందు ఆలోచించలేదు చూడ్డానికి మంచినీళ్లలా ఉన్న విప్పసారాను తేలిగ్గా తీసుకుంటూ రెండు గ్లాసులు తాగేశాడు తాగిన కొద్ది నిమిషాల్లోనే తెలివి తప్పి పడిపోయాడు ఆ తర్వాత ఏం జరిగిందో రామాచారి కుటుంబం స్నానాధికాలు ముగించి బట్టలు మార్చుకొని రెడీ అయ్యేసరికి వారి కోసం వేడివేడి టిఫిన్ ఎదురుచూస్తోంది అంతా టిఫిన్లు తీసుకొని కాఫీలు తాగారు చరక్తో పాటు శ్రావణి కూడా దగ్గరుండి చూసుకున్నారంతా సుశ్రుతకు మెడలో సన్నటి బంగారు గొలుసు చెవులకు రవల దిద్దులు అంతే ఎక్కువేమీ నగలు వేయకుండా చీరా జాకెట్లో సింపుల్గానే తయారైంది ముత్తాతగారి పూజాధికాలు ముగిసి ఆయన ఉపహారం తీసుకున్నాక ఆయన దర్శనార్థం రామాచారి గారి కుటుంబాన్ని వెంటబెట్టుకుని తీసుకెళ్లాడు చరక్ వారు వెళ్లేసరికి తన నివాసంలో హాల్లోనే సోఫాలో కూర్చోనున్నాడు అగ్నివేశాచార్యుడు చిరునవ్వుతో అందర్నీ వీక్షించాడు ఆయన్ను చూడగానే దైవదర్శనం అయినంత ఆనందంతో రామాచారి దంపతులు పులికించిపోయారు సవినీయంగా ఆయనకు పాదాభివందనం చేశారు దీర్ఘాయుష్మాన్ భవ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు లేవండి అంటూ వాత్సల్యంతో ఇద్దర్ని ఆశీర్వదించాడు అగ్నివేశాచార్యుడు తమ గురించి వినడమే కాని ఇంతవరకు దర్శన భాగ్యం కలగలేదు మిమ్మల్ని చూస్తుంటే సదా నేను అర్చించే ఆ సదాశివుణ్ణి చూస్తున్నట్టుంది ఈ విధంగా మా కోరిక తీరింది వినయంగా చేతులు కట్టుకుని నిలబడి పలికాడు రామాచారి అందరిలోనూ ఉంది నాయన భక్తి కలవారికి అది ప్రస్ఫుటమవుతుంది అంతా ఆయన అనుగ్రహం ఎవరెవరిని ఎప్పుడు కలపాలో ఆయనకు తెలుసు అలా కూర్చోండి రాతల్లి ఇటురా అంటూ చెయ్యి ఊపి సుశ్రుతను పిలిచాడు ఎదురుగా సోఫాలో వినయంగా కూర్చున్నారు రామాచారి దంపతులు సుశ్రుత విడియంగా చూస్తుంటే చరకామెను ఆమెను ముందుకు తీసుకొచ్చాడు ఇద్దరూ కలిసి ఆయన పాదాలు తాకి నమస్కరించారు శీఘ్రమేవ కళ్యాణమస్తు అంటూ ఆ జంటను ఆశీర్వదించాడాయన సాక్షాత్తు ఆ శ్రీమహాలక్ష్మి మా ఇంట అడుగుపెట్టినట్టుంది తల్లి నిన్ను చూస్తుంటే రా ఇలా కూర్చో అంటూ సుశ్రుతను తన పక్కన కూర్చోపెట్టుకున్నారాయన అంతా గమనిస్తూనే ఉంది శ్రావణి బొంగుమూతి పెట్టి జేజతాతగారు ఇదేం బాగలేదండి అంది ఏంటే నీకేం బాగలేదు ఒకంత పరిహాసంగా నవ్వుతూ మనవరాలిని అడిగాడు అగ్నివేశాచార్యుడు అసలు బాగాలేదండి అక్కనైతే ఎంచక్క ఆశీర్వదించారు మరి నన్నెప్పుడన్నా అలా ఆశీర్వదించారా పైగా తిడతారు అంది నిష్ఠూరంగా అదేమిటే అల్లరే గానీ నువ్వెప్పుడన్నా ఇంత ఒద్దికగా పాదాభివందనం చేసి ఆశీర్వచనం అడిగావా గడుగ్గాయి పైగా నిష్ఠూరం వేరే రా ఇలా రా అంటూ పిలిచి ప్రేమగా ముది మనవరాలిని రెండో పక్కన కూర్చోబెట్టుకొని మురిపెంగ నిమిరాడు రామాచారి నేను ఉంటానో లేదో కానీ చరక్ పెళ్లి తర్వాత మా ఇంట జరిగే శుభకార్యం దీని పెళ్లేనయ్యా మా అందరి కంటిపాప ఇది అన్నాడు ఆ మాటకు కంటనీరు పెట్టుకుంటూ లాంటి ఆ ముత్తాత భుజం మీదకు మారంగా వాలిపోయి చేతులు చుట్టేసింది శ్రావణి మీరలా అనకండి జేజి తాతగారు నాకు ఏడుపొచ్చేస్తుంది నా పెళ్లి కూడా మీ చేతుల మీదుగా జరగాల్సిందే అంది శ్రావణి అవునండి జేజి తాతగారు మీరలా మాట్లాడితే మాకు బాధగా ఉంటుంది అన్నాడు చరక్ పిచ్చోళ్లారా నా మీద ప్రేమతో అలా అంటున్నారు కానీ మీకు తెలీదా పండుటాకు రాలిపోవటం ప్రకృతి ధర్మం ఆ ధర్మాన్ని ధిక్కరించే అధికారం మనిషిగా పుట్టిన ఆ దేవుడికే లేదు మనమెంత కాదంటే పండిపోయినా కొమ్మనంటి ఉండే తిక్కాకులాంటాణ్ణి అందుకే మా తరం వాళ్లంతా పోయినా నేనింకా బతికే ఉన్నాను మా అమ్మగారు నాకు ఏ వరం ఇవ్వలేదు కానీ తల్లి గంగాదేవి నుంచి స్వయం మరణాన్ని వరంగా పొందిన భీష్మాచార్యుడి వంటి వాణ్ణి భయపడకండి ఇంకా కొంతకాలం మీ మధ్యనే ఉంటాను చేయవలసిన పనులు ముగించే వెళ్తాను ఈ సృష్టిలో వ్యర్థజీవి అంటూ ఏదీ లేదు ప్రతి జీవిని సకారణంగానే పుట్టిస్తున్నాడు దేవుడు ఆయా జీవులు వాటికి నిర్దేశించిన పనులు కాగానే తిరిగి తీసుకుపోతుంటాడు పునరపి జననం పునరపి మరణం జీవుడు తిరిగి తిరిగి పుడుతుంటాడు చస్తుంటాడు వారి వారి పాపపుణ్యాలే వారి జన్మలని నిర్దేశిస్తాయి చినిగిన వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని ఏ విధంగా ధరిస్తామో అలాగునే జీవుడు కూడా ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని ధరిస్తాడు అంటాడు సాక్షాత్తు ఆ కృష్ణపరమాత్మ గీతలో కాబట్టి మనం వయసుతో వచ్చే అన్ని దశల్ని ఆనందంగా అనుభవించాలి కానీ భయపడి బాధపడకూడదు అగ్నివేశాచార్యుని మాటలు పూర్తి కాకుండానే ఆయన సెల్ ఫోన్ మోగడం ఆరంభించింది మాటలు అంతటితో ఆపి ఫోన్ అందుకున్నారు అగ్నివేశాచార్యులు అవతల లైన్లో ఉంది నమ్మిన బంటు పులికొండయ్య రంపచోడవరం అడవి నుంచి శాటిలైట్ ఫోన్ ద్వారా ఫోన్ చేశాడు ఆ ఫోన్ను వాడి వద్దే వదిలేసి వస్తుంటాడాయన ఏదన్నా ముఖ్యమైన సమాచారం ఉంటే ఫోన్ చేయటానికి తమ స్థావర ప్రాంతాన్ని ఓ కంట కనిపెట్టి ఉండటం వాడి డ్యూటీ ఏరా ఏమైంది నొసలు ముడివేస్తూ అడిగాడాయన సామి ఓ ముఖ్యమైన సమాచారం మీకు చెప్పాలి అందుకే ఫోన్ చేసినా అంటూ నుంచి పులికొండయ్య గొంతు వినిపించింది చెప్పు ఏమిటా సమాచారం సామి ఇక్కడ ఒక లోపు వయసున్న యువకుడు మన తావు వేదుకులాడుతూ తిరుగుతుండాడు మంత్రగాడిలా ఉన్నాడు మా రామబాణం వాణ్ణి ఒడుపుగా పట్టి తెలివి తప్పించినాడు నోట్లో గుడ్డలు కుక్కి మన తావుకి చెట్టుకు కట్టేసినాం ఇప్పుడు ఏం చెయ్యమంటారు సామి అంటూ అవతల నుంచి జరిగింది వివరించాడు వాడు అంతా విని గాబరా చెందాడు ఆచార్యుడు ఓరి మీ అసాధ్యం కూల చూసిరమ్మంటే కాల్చివస్తారేన్రా అనుమానించతగ్గవాళ్లు కనిపిస్తే గమనించి ఫోన్ చెయ్యమన్నా గానీ ఇవేం పనులరా అది కాదు సామి చాలు చెప్పేది విను ఇప్పటికే ఎక్కువ చేశారు వాళ్ళు మంత్రగాళ్లు మీ కట్లు వాళ్లని ఆపలేవు స్పృహలోకి వచ్చాడంటే మిమ్మల్ని మంత్రం పెట్టి చంపేస్తాడు చాలా ప్రమాదం ఆ పరిసరాల్లో ఉండకుండా వెంటనే దూరంగా వెళ్ళిపోండి వాడి కంటికి కనిపించకూడదు అర్థమైందా అయింది సామి ఇప్పుడే వెళ్ళిపోతాం నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను ముందు మీరిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోండి త్వరగా అంటూ హెచ్చరించి లైన్ కట్ చేసి లేచాడు వింటున్న అందరికీ ఏదో ప్రాబ్లం జరిగిందని అర్థమవుతోంది కానీ ఏం జరిగిందో తెలీదు జేజితాత తాతగారు ఏమైంది వెంటనే అడిగాడు చరక్ ఏం లేదురా చిన్న ప్రాబ్లం నేను వెంటనే రంపచోడవరం వెళ్ళాలి రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ వస్తాను నేను రానా అక్కర్లేదు అరే కాసి బండి తీయరా అని అరిచాడు బయట సిద్ధంగా ఉన్న డ్రైవరు కాసి కారు తీసుకురావటానికి పరిగెత్తాడు రామాచారి మనం సాయంత్రం ఓసారి కూర్చొని వీళ్ళ జాతక చక్రాలు బాగోగులు మరోసారి పరిశీలించాక అందుకు తగ్గట్టుగా భేషైన వివాహ ముహూర్తం నిర్ణయిద్దామనుకున్నాను కానీ ఇప్పుడు వీలు కాదు రేపు నేను వచ్చాక కూర్చుందాం ఏమీ అనుకోవద్దు అంటూ ఉద్దేశించి పలికాడు అప్పటికే లేచి నిలబడ్డారంతా ఎంత మాట ఇందులో అనుకోవలసింది ఏమీ లేదు మీ మాట మాకు శిరోధార్యం మీరు వచ్చాకే ఆ పనులు చూద్దాం వెళ్ళిరండి అన్నాడు రామాచారి అంతలో కారు గుమ్మంలోకి వచ్చింది మీకు ఇక్కడ లోటు రాదు మొహమాట పడకండి అంటూ చెప్పి చరచరా వెళ్ళి కారులో కూర్చున్నాడు అగ్నివేశాచార్యుడు కారు వేగంగా బయలుదేరి వెళ్ళిపోయింది రామాచారి ఫ్యామిలీతో నాయనమ్మ దేవమ్మ గారి వద్దకు బయలుదేరాడు చరక్ జాజ్పూర్ విరిజాపురి నీలోదరి కొండగుట్ట మాంత్రికుడు మరడి సోమయ్య నివాసం ఈరోజు ఎన్నడూ లేనంత అసహనంగా ఉన్నాడతను అందుకు కారణం అతడి అనుంగు శిష్యుల్లో వాడగు వికేసి మరడి సోమయ్య టెన్షన్ అంతా వాడి గురించే ఏమయ్యాడు వాడు ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయటం లేదు ఇదే ఆలోచన అతణ్ణి కుదురుగా ఉంచటం లేదు అతణ్ణి సమీపించడానికే భయపడుతూ శిష్యులంతా దూరంలోనే ఉండిపోయారు విళంబి మృణాలుడు ఇద్దరే గురువు ఆనతి కోసం ఎదురుచూస్తూ దగ్గరలో నిలబడున్నారు అగ్నివేశాచార్యుడి స్థావరం వద్ద ఇప్పుడు ఎవరూ లేరు కాబట్టి వెళ్లి పరిస్థితి గమనించి వీలైతే లోనకు వెళ్లి ఆ పవిత్ర మందసాన్ని పరీక్షించి రిపోర్టు చేయటం కోసం తన అనుమతితోనే వికేసి బయలుదేరి వెళ్లాడు రెండు రోజులు ఆ ప్రాంతాన్ని వెదుకులాడుతూ బాగానే రిపోర్ట్ చేశాడు ఇవాళ ఉదయమూ చేశాడు అక్కడ ఏమీ కనిపించటం లేదని ఫోన్ చేస్తే కళ్లకు అంజనం పెట్టుకుని చూడమని సలహా ఇచ్చాడు అంతే ఆ తర్వాత ఏమైంది ఎలా ఉన్నాడు ఏ విధమైన రిపోర్టు లేదు వాడి దగ్గరున్న శాటిలైట్ ఫోన్కి ఫోన్ చేస్తే రింగ్ అవుతోంది కానీ లిఫ్ట్ చేయడం లేదు వాడి పరిస్థితి ఏమిటో అర్థం కావటం లేదు అదే మరడి సోమయ్య టెన్షన్ అలాగని ఏ మంత్రంతోనో వాడి జాడ తెలుసుకోవటం కూడా కష్టంగా ఉంది ఏమైంది వాడికి అదే అర్థం కావటం లేదు పోని ఏదో విధంగా నేను అక్కడికి వెళ్ళి పరిస్థితి తెలుసుకుని రమ్మంటారా గురుదేవా అని అడిగాడు మృణాలుడు వద్దురా అన్నాడు వెంటనే మరడి సోమయ్య చూద్దాం చీకటి పడేలోపు వాడు ఫోన్ చేయాలి లేదా ఫోన్ లిఫ్ట్ చేయాలి రెండూ జరగలేదంటే వాడేదో ప్రమాదంలో ఉన్నాడనే అర్థం రాత్రికి ఏదో ఒక నిర్ణయం చేద్దాం అంటూ నుంచి వెళ్ళిపోయాడు తెలివి తప్పిన వికేసీకి తిరిగి మూడు గంటల తర్వాత కానీ స్పృహ రాలేదు తెలివి వచ్చినా ఇంకా ఒళ్ళు తూలుతోంది కళ్ళు గిర్రున తిరుగుతున్నాయి ఒళ్లంతా నెప్పులు నోట్లో గుడ్డలు కుక్కి తనను కదలకుండా చెట్టు మొదట్లో కూర్చోబెట్టి బలంగా కట్టేశారు ఎందుకు ఇలా చేశారు విప్పసారా రుచి చూపిస్తామని అందులో కొంత మత్తుమందు కూడా కలిపినట్టున్నారు అందుకే తాగిన కొద్దిసేపటికే ఒళ్ళు తెలియకుండా మత్తుగా పడిపోయాడు వాళ్లు కనిపిస్తే జీవితంలో ఎందుకు వీడితో పెట్టుకున్నామా అని కుళ్ళికుళ్ళి ఏడ్చేంతగా శిక్షించి ఉండేవాడు కానీ వాళ్ళిద్దరూ ఆ పరిసరాల్లో ఎక్కడా కనిపించడం లేదు పారిపోయి ఉంటారు వెధవలు అదృష్టం తన బ్యాగ్ జోలికి పోలేదు వాళ్ళు పక్కనే ఉంది చూస్తుంటే వాళ్ళిద్దరూ తనని చాలా దూరం మోసుకొచ్చి ఇక్కడ బంధించినట్టుంది అంత అవసరం ఏమొచ్చింది వాళ్ళకి డబ్బు వస్తువుల కోసమంటే అవన్నీ భద్రంగానే కనిపిస్తున్నాయి పైగా ఈ చోటు ఆచార్య స్థావరం స్థావరంలాగే ఉంది ఎందుకంటే తన మిత్రులు ఇద్దరూ చెప్పిన గుర్తులు కనిపిస్తున్నాయి నిన్న కూడా తన ఈ ప్రాంతం వరకు వచ్చిపోయాడు ఇక్కడ కట్టడం అదృశ్యం కావటం అంటే ఇందులో అగ్నివీసుడి తంత్రం ఏదో ఉండి ఉండాలి ఈ విషయంలో గురువుగారి సలహా తీసుకోవడం మంచిది ఆలోచిస్తూనే అతి కష్టం మీద నోట్లో గుడ్డల్ని బయటకు నెట్టగలిగాడు కట్లు బలంగా ఉండి తెంచుకోవడం సాధ్యం కాలేదు శక్తినంతా కూడ తీసుకుని ఏదో మంత్రం చదివాడు మరుక్షణం తాముగా తెగి కిందపడ్డాయి కట్టిన అడవి తీగలు లేచి నిలబడే ప్రయత్నం చేశాడు మూడు నిమిషాల తర్వాత ఎలాగో నిలదొక్కుకోగలిగాడు కాళ్ళు చేతులు ఆడించి తల విదిలించగానే మత్తు చాలా వరకు దిగిపోయింది పక్కనున్న తన బ్యాగ్ అందుకొని అందులోంచి శాటిలైట్ ఫోన్ తీశాడు తన గురువు మరడి సోమయ్యకు ఫోన్ చేశాడు వెంటనే లైన్ కలిసింది ఇప్పటివరకు మీరు విన్నది శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల యాత్ర తిరిగి మరొక ఎపిసోడ్తో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్తే